ఒక శిష్యుడిగా సంపూర్ణమైన శ్రద్ధ అంకితభావం కలిగి ఉన్నట్లయితే గురువు నుంచి లభించే దివ్య శక్తుల ప్రాప్తి ఎంత గొప్పదో స్వయంగా నేను రామకృష్ణుల నుంచి అనుభవం పొందగలిగాను. గురుదేవులైన రామకృష్ణులు తన శరీరాన్ని విడిచిపెట్టడానికి 2 రోజుల ముందు నన్ను వారి దగ్గరికి రమ్మని పిలిచారు. తనకు ఎదురుగా కూర్చోమన్నారు. కాసేపటి తర్వాత నా వైపే ఏకాగ్ర దృష్టితో చూస్తూ ఆయన సమాధి స్థితిలోకి గాఢంగా లీనమైపోయారు. ఆ సమయంలో విద్యుత్ ప్రకంపనం లాంటి ఒక అనిర్వచనీయమైన సూక్ష్మ దివ్య శక్తి నాలోకి ప్రవేశించడం చాలా స్పష్టంగా చూశాను. ఒక సమోన్నతమైన ఆత్మశక్తి తరంగాల కాంతి పుంజం గురుదేవుల నుంచి వెలువడి నుదుటి మధ్య గుండా నా శరీరంలోకి ప్రవేశించిన అద్భుతమైన అపూర్వ అనుభూతిని చెందాను. అలా కొద్దిసేపు జరిగిన తర్వాత కాసేపటికి నేను కూడా దాదాపు బయటి ప్రపంచం యొక్క స్పృహ కోల్పోయాను. అదే అలౌకికమైన పారవశ్యపు స్థితిలో నిశ్చలంగా ఉండిపోయాను. ఎంతసేపు ఆ దివ్య స్థితిలో గడిపానో సరిగ్గా నాకు గుర్తులేదు. కానీ బాహ్య చైతన్యంలోకి తిరిగి వచ్చిన తర్వాత నాకు ఎదురుగా ఉన్న గురుదేవులు కన్నీరు కారుస్తూ ఉండటం గమనించాను. అయ్యో, ఏమైంది, ఎందుకలా ఉన్నారని ప్రశ్నించగా గురుదేవులు అంతులేని ఆప్యాయత అనురాగాలతో ఆయన చెప్పిన సమాధానం ఏమిటంటే, ఓ నరేంద్ర, ఈరోజు నాలోని సర్వస్వము నీకు ధారబోశాను. నా తపశ్శక్తి మొత్తాన్ని నీకు అర్పించేశాను. ఈ ఆధ్యాత్మిక దివ్య శక్తితో విశ్వ మానవ శ్రేయస్సు కోసం నువ్వు ఎన్నో అద్భుత కార్యాలు చేయాల్సి ఉంటుంది. ఈ శ్రేష్ఠ కర్తవ్యాన్ని ముగించిన తర్వాత నువ్వు కూడా ఆ అనంతలోక దివ్య ధామానికి చేరుకుంటావు అని చెప్పారు. గురుదేవులు బోధించిన ఈ శక్తివంతమైన దివ్య ఉపదేశమే నన్ను ఒక్కరోజు కూడా వ్యర్థం చేయకుండా జీవితాంతం నిరంతరంగా సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యేలా ప్రేరేపిస్తూ ముందుకు నడిపించింది.